దాసరి కిరణ్ గారు కిరణ్ గారితో మాట్లాడదాం కిరణ్ గారు గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు మొత్తానికి రాజకీయ నిరుద్యోగులకి వంగవీటి మోహన్ రంగ ఆ పేరైతే ఖచ్చితంగా ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఎందుకని ఏ పార్టీలు ఎన్ని మారినా ప్రభుత్వాలు ఎన్ని మారినా కూడా ఆయనకి సరైనటువంటి ఒక గుర్తింపు లేనటువంటి పరిస్థితి ఎక్కడా కూడా ఆయనకి ఆయన పేరు మీద ఒక చిహ్నం లేనటువంటి పరిస్థితి ఆయన అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆవేదన గురవుతుంది పరిస్థితి ఈరోజు గ్రామ గ్రామాన ప్రతి నియోజకవర్గంలో అన్ని అంటే రాజకీయ పార్టీలకు అతీతంగా స్థానిక శాసనసభ్యుడైనా కానీ లేకపోతే అక్కడ ఉన్న ఇన్ఛార్జీ అయినా కానీ ఆయన జయంతికి వర్ధంతికి ఖచ్చితంగా చేయాల్సింది ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా చేయాల్సినటువంటి రాజకీయ సామాజిక పరిస్థితులు అక్కడ తల్లుత్తున్నాయి మరి అలాంటి నాయకుడికి చెప్పుకోదగ్గటువంటి ఒక చిహ్నం ఎక్కడ కూడా ఒక గుర్తింపు ఉన్నటువంటి ఒక కట్టడానికో ఒక జిల్లాకో ఆయన పేరు లేకపోవటం అనేది ఎలా చూడాలి కిరణ్ గారు అందరికీ నమస్కారం అండి ముందుగా మహానేత కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగా గారి జయంతి సందర్భంగా ఆయన అభిమానులకి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఘననివాళ్లు ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటా ఉన్నాం వంగవీటి మోహన్ రంగా గారు చనిపోయి ముప్పై ఐదు సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఎప్పటికీ ఏ రాజకీయ పార్టీ అయినా ఏ రాజకీయ నాయకుడైనా నాలుగు ఓట్లు రావాలన్నా అతను గెలవాలన్నా ఏదైనా పదవి రావాలన్నా వంగవీటి మోహన్ రంగా గారి పేరు పలకందే వాళ్ళకి పనవని పరిస్థితి అటువంటిది వాళ్ళు పదవులు పొందిన తర్వాత లేకపోతే వాళ్ళు లబ్ధి పొందిన తర్వాత వంగవీటి మోహన్ రంగా గారికి తగినంత గుర్తింపు ఇస్తా ఉన్నారా తగినంత గౌరవం ఇస్తా ఉన్నారా అంటే ఖచ్చితంగా లేదనే చెప్పాలండి గడిచిన ముప్పై ఐదు సంవత్సరాల్లో ఎంతో మందిని మనం చూసాం ఆయన పేరు చెప్పుకుని కార్పొరేటర్లు అయిన వాళ్ళు ఉన్నారు ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉన్నారు మంత్రులైన వాళ్ళు ఉన్నారు ముఖ్యమంత్రి అవటానికి కూడా వంగవీటి మోహన్ రంగ గారి ఫోటోకి దండ వేసి వాళ్ళ అభిమానులను అందరినీ కూడా మాయ చేసి వాళ్ళ వైపు తిప్పుకుని ఓటు బ్యాంకు రాజకీయాలు చేసి ముఖ్యమంత్రులు అయిన వాళ్ళని కూడా మనం చూసాం కానీ వాళ్ళందరికీ కూడా రాజకీయంగా వాడుకోవటం వదిలేయటం తెలుసు తప్ప రంగాగారికి ఒక స్మారక చిహ్నం కట్టాలని కానీ లేదా అధికారంలోకి వచ్చిన తర్వాత అవకాశం ఉన్నప్పుడు ఒక జిల్లాకి అంటే కృష్ణా జిల్లా ఏదైతే రెండుగా విభజించబడిందో ఆ రెండు జిల్లాల్లో ఒక జిల్లాకి రంగాగారి పేరు పెట్టాలని చెప్పి ఒక డిమాండ్ వచ్చినా కూడా రంగాగారి పేరు పెట్టకుండా అక్కడ కులాల మధ్యలో కుంపటి పెట్టాలని కులాల మధ్యలో చిచ్చు పెట్టాలని రంగాగారిని వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం వాడుకోవాలని చెప్పి గారి పేరుని విస్మరించిన పరిస్థితులు కూడా మనం చూసామండి ఈ సందర్భంగా రంగాగారి పేరు చెప్పుకుని రంగాగారిని అడ్డం పెట్టుకుని రాజకీయంగా ఎదిగిన వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నా రంగాగారిని అడ్డం పెట్టుకుని మీరు రాజకీయంగా ఎదిగారు రంగాగారికి కనీసం ఒక స్మారక చిహ్నం పెట్టాలని ఆయనకి సంబంధించి ఒక పథకానికైనా ప్రభుత్వంగా వచ్చిన తర్వాత ఆయన పేరు పెట్టాలని మీకు అనిపించలేదా ఈ సందర్భంగా మేమందరం కూడా రంగగారిని చూడలేదండి మా పెద్దవాళ్ళు రంగగారి గురించి చెప్తుంటే ఆయన గొప్పతనం తెలుసుకుంటే ఎక్కడైనా చిన్న రిక్షా కార్మికుడికి ఒక సమస్య వచ్చిందంటే ఆయన తన కార్యవర్గం మొత్తాన్ని తీసుకుని తన అనుచరులను తీసుకుని అక్కడికి వెళ్ళి కూర్చుని సంబంధిత అధికారితో మాట్లాడి ఆ సమస్య సాల్వ్ అయిన తర్వాత ఆయన మళ్ళీ తిరిగి వచ్చిన పరిస్థితులు మాకు తెలుసు ఈ రోజున కేవలం రంగాగారి ఫోటోకి దండేస్తేనో రంగాగారి విగ్రహానికి ఒక పూలమాల పూలమాలేస్తేనో రంగగారి ఆశయాలు ముందుకు తీసుకెళ్లినట్టు కాదండి ఆయన ఏ రిక్షా కార్మికుల కోసం అయితే పోరాడారో ఆయన ఏ బడుగు బలహీన వర్గాల కోసం అయితే పోరాడారో ఆయన ఏ అణగారిన వర్గాల కోసం అయితే పోరాడారో వాళ్ళకి న్యాయం జరిగిన రోజున నిజంగా రంగాగారి ఆత్మకి శాంతి చేకూరుతుంది తప్ప ఎలక్షన్కి ముందు ఆయన్ని ఒక ఓటు బ్యాంకుగా వాడుకుని ఎలక్షన్ తర్వాత ఆయన్ని పట్టించుకోకపోవడం అనేది నిజంగా దుర్మార్గం ఖచ్చితంగా ఈ సందర్భంగా నేను అందరికీ ఒకటే చెప్తా ఆయన ఫోటోని కాదు మీరు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సింది ఆయన విగ్రహాన్ని కాదు మీరు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సింది రంగా గారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజల్లోకి తీసుకెళ్ళాలి రంగా గారి పేరు ఈ భూమి ఉన్నంత కాలం ఖచ్చితంగా ఉంటదండి ఎందుకంటే గడిచిన ముప్పై ఐదు సంవత్సరాల్లో ఎంతో మంది నాయకులుగా తయారయ్యారు ఆయన పేరు చెప్పుకుని కానీ ఎవరు కూడా ఆయన పేరును నిలబెట్టిన పరిస్థితి లేదు ఇప్పటికీ కూడా ఆయన పేరును వాడుకుని ఎమ్మెల్యేలు మంత్రులు అయినా కూడా ఆయన్ని విస్మరించినా కూడా ఇంకా అదే రాజస్వం అదే టీవీ అదే చిరునవ్వుతో ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా నవ్వుతూ ఉన్నారు నిజంగా ఇంకా ఇంకా వంద సంవత్సరాల తర్వాత కూడా ఆయన పేరు చెప్పుకుని ఓట్లు అడిగే పరిస్థితి ఉంటుంది ఈ సందర్భంగా అటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే స్వార్థ రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నావు రంగాగారిని ఒక ఓటు బ్యాంక్ కింద వాడుకోకుండా ఆయనకి